సిచ్యువేషన్స్ అప్పుడు ఇండియన్ అయితే నిజంగా చాలా మిస్ అవుతాము. మనం అక్కడ 10 రూపాయలకి ఎంత బేరం ఆడతాం. సో విండో షాపింగ్ ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు, ఎందుకంటే విండో షాపింగ్ వాళ్ళకి కొంచెం వాల్యూ ఇద్దాము ఈ రోజు నుంచి నాలంటి వాళ్ళకి అనమాట. హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తుంటే కనుక, మేము యూకేలో ఉంటాము, మా ఛానల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. యూకేలో విండో షాపింగ్ అని వెళ్ళిన వాళ్ళ వాల్యూ ఎంత ఉంటుందో తెలుసా? ఈరోజు నేను అదే డిస్కస్ చేస్తాను మీతో. మనం కేవలం విండో షాపింగ్ అని వెళ్తాము, కానీ మనకు తెలియకోకుండానే ఎంత పెద్ద లిస్ట్ తయారు చేసుకుంటామంటే చూసిన ప్రతి వస్తువులు కొనాలనిపిస్తుంది. సో ఈరోజు సిచ్యువేషన్ నాది అదే. ఈరోజు అని కాదు, ఫ్రీక్వెంట్గా వెళ్తూనే ఉంటాం. సో ఏమొద్దు, జస్ట్ ఒక్కటి చూసి వచ్చేద్దాం అనుకుంటాం, కానీ ఆ ఒక్కదాంతో ఆగదనమాట. బ్యాగులు నింపుతానే ఉంటాము, ఏదో ఒకటి పర్చేస్ చేస్తూనే ఉంటాము. ఇదే సిచ్యువేషన్. అండ్ అలానే ఈరోజు వీడియోలో నేను ఏం చేస్తానంటే, యూకేలో మేము వచ్చినప్పుడు నేను ఆల్మోస్ట్ 4 ఇయర్స్ క్రితం వచ్చాను యూకేకి. అప్పుడున్న ప్రైజెస్ అండ్ ఇప్పుడున్న ప్రైజెస్ని కంపేర్ చేద్దాము. లిటరలీ హాఫ్ ఆఫ్ ద ప్రైజ్ ఇన్ఫ్లేషన్ వల్ల బాగా ఇంక్రీజ్ అయ్యిందనమాట. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఎక్కువైతే అయ్యిందో, అలానే సేమ్ మనకి దొరికే వెజ్జెస్, దొరికేవి 4 రకాల వెజ్జెస్. ఇప్పుడు మనం ఇండియన్ వెజ్జెస్ యూజ్ చేసి పర్చేస్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, అవి చాలా ఎక్స్పెన్సివ్. మనకి కేజీ వచ్చేసి 10 పౌండ్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 1000 లేదా 1200 అలా ఉంటుంది. సో అంత మనం కేజీ అంత పర్చేస్ చేయకపోయినా, అట్లీస్ట్ ఒక ఇద్దరు మనుషులు ఉన్న వాళ్ళు ఏం చేసుకుంటామంటే ఒక 1/2 కేజీయో లేదా 1/2 కేజీయో తెచ్చుకొని కర్రీస్ చేసుకుంటాము. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు ఇండియన్ అయితే నిజంగా చాలా మిస్ అవుతాము. మనం అక్కడ 10 రూపాయలకి ఎంత బేరం ఆడతామంటే అంతా వస్తాయిలే ఇవ్వు అని చెప్పి ఆకుకూరలు అయినా కానీ గ్రీన్ వెజెస్ ఏదైనా కానీ ఇక్కడ బార్గెన్ చేయడానికి కూడా ఉండదు. వాళ్ళు ఎంత చెప్తే అంత నోరు మూసుకొని రావాల్సిందే కొనుక్కొని. సో లిటరల్గా నేను ఈరోజు విండో షాపింగ్ అని వెళ్ళాను, తెలియకుండానే ఇన్ని ఐటమ్స్ నేను పర్చేస్ చేశాను. సో విండో షాపింగ్ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు, ఎందుకంటే విండో షాపింగ్ పేరుకే విండో షాపింగ్, కానీ విండో షాపింగ్ వాళ్ళే యాక్చువల్గా నీడ్ ఉన్న వాళ్ళకన్నా కూడా ఎక్కువ పర్చేస్ చేస్తారు. సో విండో షాపింగ్ వాళ్ళకి కొంచెం వాల్యూ ఇద్దాము ఈ రోజు నుంచి నాలుగు అనమాట. ఏం లేదు, 10 పౌండ్లో పర్చేస్ చేసుకొని వచ్చేద్దాం అనుకుంటాం, కానీ అస్సలు అవ్వదు. వన్స్ మనం స్టోర్కి వెళ్ళడం స్టార్ట్ చేసాము అంటే తెలియకుండానే వెళ్ళిపోతూనే ఉంటాము. ఒకటి కాదు, రెండు కాదు, నేనైతే 3 స్టోర్స్ కవర్ చేశాను ఈరోజు. నాకు ఈరోజు ఆఫ్ అనమాట, సో నా ఆఫ్ని 3 స్టోర్స్లో టైం స్పెండ్ చేశాను. సో ఆ 3 స్టోర్స్ అందరూ అంటూ ఉంటారు ఏం పర్చేస్ చేస్తారు అంతంత అని చెప్పి, కానీ ఇంత ఖర్చు అవుతుంది అని అంటే ఎవ్వరు నమ్మరు. సరే వెళ్ళి ఒకసారి నీడున్నవి చూద్దాము అని వెళ్ళి ఆటోమేటిక్గానే నీళ్ళు లేనివి కూడా పర్చేస్ చేస్తూ ఉంటాము. సో నాకైతే ఈరోజు అయిన బిల్ ఎంతో ఇక్కడ చూడండి, 3 బిల్స్ కలిపి నాకు ఆల్మోస్ట్ 50 పౌండ్ అయింది. 50 పౌండ్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇంచుమించు 5000 వేసుకోండి. నాకు తెలియకుండానే 5000 నేను పర్చేస్ చేశాను ఈరోజు. ఇది వచ్చేసి పొటాటోస్, 2.5 కేజీల పొటాటోస్. నేను 4 ఇయర్స్ బ్యాక్ వచ్చాను చెప్పాను కదా, అప్పుడు దీని ప్రైస్ వచ్చేసి 70 పెన్స్, అంటే 70 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో. ఇప్పుడు దీని ప్రైస్ వచ్చి 2.20, అంటే ఎంత ప్రైస్ ఇంక్రిమెంట్ అయ్యిందో చూడండి. 4 ఏళ్లలో 73 ఎక్కడ, 2.20 ఎక్కడ, ట్రిపుల్ అయ్యింది దీని ప్రైస్. సో ప్రతిదీ అలానే ఇంక్రిమెంట్ అయ్యింది. ఇది మాత్రం లక్కీగా ఈరోజు ఆఫర్లో దొరికింది, ఫ్యామిలీ ప్యాక్ ఆనియన్స్. నార్మల్గా ఇది కేజీ వచ్చేసి 100 రూపాయలు. మనకి ఎంత ప్రైస్ ఉందో తెలియదు నాకైతే ఆనియన్స్, ఎందుకంటే 4 ఇయర్స్ క్రితం వచ్చా కదా నేను. సో ఇది కొంచెం చీప్ ఈరోజు నేను కొన్న వాటిల్లో. క్యాలీఫ్లవర్ మాత్రం చూడగానే నచ్చేసింది, పెద్ద పువ్వు, 100 రూపాయలు. ఇది ఇప్పుడు క్యాలీఫ్లవర్ సీజన్ అనుకుంటా మోస్ట్లీ. అండ్ టమాటాస్ ఇది 1 కేజీ ఉంటుందేమో మోస్ట్లీ. దీని ప్రైస్ వచ్చేసి 1.55, అంటే 155. నేను ఒక్కొక్కసారి టెన్స్ కూడా పర్చేస్ చేస్తాను. ఇవి అంటే అన్ని డేస్ ఇది ఫ్రెష్గా ఉండదు కదా, సో ఇవి అనుకోండి మనకి ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. 1 ఇయర్ 2 ఇయర్స్ దీని ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అప్పటి వరకు యూజ్ చేసుకోవచ్చు. సో నాకేమైనా ఇమీడియట్గా అయిపోయింది అని అంటే మనకి స్టోర్స్ దగ్గరే ఉండవు కాబట్టి నేను ఇవి కూడా అప్పుడప్పుడు ప్రిఫర్ చేస్తూ ఉంటాను. కొంతమంది అంటారు టిండ్ ఫుడ్ అంత హెల్త్కి మంచిది కాదు అని చెప్పి,
కానీ మనకి కొన్ని సిచ్యువేషన్స్లో అవసరం అవుతూ ఉంటాయి కదా. ఇప్పుడు టమాటాలు నేను ఫ్రిడ్జ్లో చూసుకున్నప్పుడు లేవనుకోండి, ఆటోమేటిక్గా నాకు ఇదే ఆప్షన్ అవుతుంది. సో అలాంటి సమయంలో నేను ఏం చేస్తానంటే ఈ బ్యాకప్ ఉంచుకుంటా, ఒక 10 or 20 tins అన్నవి రెడీగా ఉంచుకుంటా. సో ఇవి ఉన్నప్పుడు ఫ్రెష్గా ఇవి తెచ్చుకుంటా, ఇవి లేనప్పుడు ఇవి యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఇది ఒకటి అడ్వాంటేజ్ ఇక్కడ నాకు నచ్చే విషయం. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది సో ఈ రెండు బ్యాలెన్స్ చేస్తున్నాయి. మార్నింగ్ అంతా ఎండ్ ఉంటుంది అండ్ 6 అయ్యేసరికి వర్షం పడుతుంది. ఇప్పుడు లిటరలీ వర్షం పడుతుంది బయట బాగా, అంటే వాటర్ చల్ల ప్రదేశం కదా, సో వాటర్ ఎక్కువ తాగాలనిపించట్లేదు. బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది అండ్ బాగా ఓవర్ హీట్ చేస్తుంది. సో అందుకని మ్యాండేటరీగా కోకోనట్ అయితే క్యారీ చేస్తాం. వెళ్ళిన ప్రతిసారి ఒక 5 bottles అయితే మేము పర్చేస్ చేసేస్తాం. పర్చేస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, దెన్ సేఫ్ సైడ్, ఎప్పుడు మనకి ప్రాబ్లంగా అనిపిస్తే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం మేము కొత్త ప్రోడక్ట్, ఈరోజే తీసుకొచ్చాను. యాక్చువల్గా మేము ఇల్లు మూవ్ అయ్యాము. అంతకుముందు పాత ఇంట్లో ఉన్నప్పుడు నేను మౌల్డ్ ఇష్యూ బాగా, అంటే మనకి ఇలాంటి కోల్డ్ కంట్రీస్లో వచ్చే మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే హౌసెస్ అనేవి వాల్స్ అంతా మౌల్డ్ పట్టేస్తూ ఉంటుంది, అంటే బ్లాక్ డాట్స్ లాగా, లేదా మొత్తం ఇప్పుడు చూడండి స్టవ్ ఉన్న వెనక ప్లేస్ మసి అంతా అయిపోయి ఎలా అయిపోతుంది. అలా మొత్తం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మౌల్డ్ పడుతుంది. సో ప్రతిసారి విండోస్ అవి క్లీన్ చేసుకోవాలంటే ఇద్దరం వర్క్ చేసుకునే వాళ్ళమే కాబట్టి, అండ్ పిల్లడు ఉన్నాడు సో డైలీ అలాంటివి నాకు చేయడం అవ్వదు కాబట్టి ఇలా ఆఫ్స్ ఉన్నప్పుడు ఇద్దరం చేసుకుంటాం ఒకరికొకళ్ళు. ఈరోజు అయితే నేను ఇది చూసా, నేను దీన్ని ఇంకా ట్రై చేయలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఇది యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే కనుక నేను మీకు దీని మీద రివ్యూ ఇస్తాను, దెన్ యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి రిమూవ్స్ డాంప్నెస్ అంట. సో ఇది వచ్చేసి డాంప్నెస్ని రిమూవ్ చేస్తుందంట అండ్ అలానే హ్యూమిడిటీ. సో ఇన్స్ట్రక్షన్స్ నేను ఇంకా చదవలేదు. ఈ 2 కలిపి 1 pound అయింది. సో 1 pound అంటే ఓకే, మరీ అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు. సో దీన్ని ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు, అంటే చిన్న చిన్న కబోర్డ్స్లో మనకి వాటర్ కంటెంట్ అన్నది ఎక్కువ బాగా, అంటే ఆవిరి పట్టేస్తుంది కదా. స్టవ్ యూజ్ చేసిన ప్రతిసారి మొత్తం కబోర్డ్స్ అంతా ఆవిరి పట్టేస్తుంది. సో ఎగ్జాస్టర్ ఫ్యాన్ ఉంది అయినా కానీ బాగా ఆవిరైపోతుంది. సో ప్రతిసారి విండోస్ ఓపెన్ చేసుకోవాలి అన్నా కూడా అవ్వట్లేదు అన్నమాట. సో అందుకని ఇది నేను పర్చేస్ చేశాను. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది అన్నది అయితే తెలియదు. అంతకుముందు అమెజాన్లో కూడా చూశాను నేను, అది 12 pack వచ్చేసి 1000 rupees అలా ఉంది. సో అప్పుడే ఆర్డర్ చేద్దాం అనుకున్నా, కానీ లక్కీగా నాకు ఈరోజు పౌండ్లాండ్లో దొరికింది. సో ఈ 2 వచ్చేసి 2 pack వచ్చి 100 rupees అంట. సో ట్రై చేయాలి, ఒకసారి చూస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక ఇక్కడ ఉన్న వాళ్ళకి యూస్ చేయడానికి అవుతుంది కదా. సో నాకు వర్డ్ డ్రాప్స్లో కూడా పెట్టాలి, ఎందుకంటే వర్డ్ డ్రాప్స్లో లోపలికి గాలి వెళ్తురు వెళ్ళే ఛాన్స్ ఉండదు. ఎవ్రీ టైమ్ మనం డోర్ అనేది క్లోజ్ చేసుకొని ఉండడం వల్ల అవి కొంచెం ముక్క వాసన వచ్చేస్తున్నాయి బట్టలు, అండ్ ఎండ అనేది ఉండదు కదా. సో హీటర్స్ మీద మొత్తం అలా అని చెప్పి మనం ఆ వాటర్ బట్టలను తీసి హీటర్స్ మీద కూడా వేయలేము కదా. సో దాని నుంచి కొంచెం తేమ వాటర్ కంటెంట్ అన్నది ఉండి బాగా స్మెల్ వచ్చేస్తున్నాయి. సో దీన్ని వాటర్ డ్రాప్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు అంట. అండ్ మనకి కబోర్డ్స్ ఏవైతే ఉన్నాయో కబోర్డ్స్ లోపల కార్నర్స్లో పెట్టుకుంటే ఈ బాల్స్ అన్నవి అన్నీ కరిగిపోయి ఈ ఎంటీ డబ్బా ఉంది చూడండి, ఇక్కడ వాటర్ అన్నది వస్తుందంట. సో ఒకటి వచ్చేసి మోర్ దెన్ 3 months యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి అని అన్నారు. సో లెట్స్ ట్రై, ఇది ఒకటి ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ చూడాలి. ఇవే నేను 2 పర్చేస్ చేశాను, ఇది ఈ 2 ట్రై చేయాలి. ఇది ఒకటే వచ్చేసి 100 rupees అండ్ ఇది 2 pack వచ్చి 100 rupees. ఇది వర్డ్ డ్రాప్స్లో యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది కింద బాత్రూంలో కూడా విండోస్ సైడ్ వాటర్ అనేది కొంచెం లీక్ అవుతుంది. లీక్ ఇన్ ద సెన్స్ విండోస్ క్లీన్ చేసుకోలేము కదా, వర్షం పడిన ప్రతిసారి డోర్స్ నుంచి వాటర్ అనేది వచ్చేస్తుంది కిందకి. సో ఒకసారి ట్రై చేసి మీకు చెప్తాను, ఇఫ్ ఇన్ కేస్ యూస్ఫుల్ అయింది అనుకుంటే కనుక అప్పుడు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది పర్చేస్ చేసా, ఇది
యాక్చువల్గా మెయిన్ ఎంట్రన్స్ డోర్కి కర్టన్ లేదు. కర్టన్ పర్చేస్ చేద్దామా అనుకుంటే అవి హ్యాండిల్స్ అవి పర్చేస్ చేయాలి. సో నాకేం ఐడియా వచ్చిందంటే ఇవి ఎలాగో టూ వే గమ్ ఉంటుంది కదా, సో ఇవి టూ కార్నర్స్ స్టిక్ చేసేసి ఎలాగో చిన్న ప్లేసే అంత కర్టన్స్ ఉన్నా కూడా మరీ పెద్ద పెద్ద కర్టన్స్ దొరుకుతున్నాయి. సో దీన్ని నేను ఆ కార్నర్కి ఈ కార్నర్కి సెట్ చేసి ఒక థ్రెడ్ లాగా పెట్టి దానికి ఏదైనా నా దగ్గర కాటన్ క్లాత్ ఉంటే సో అలా ఒక చిన్న కర్టన్ లాగా చేద్దామని ప్లాను. సో తెలీదు ఎలా వర్కౌట్ అవుతుందో, చేసినప్పుడు మాత్రం మీకు చూపిస్తాను. దెన్ ఇది వచ్చేసి 1 pound 50 ఏమో అయినట్టుంది. ఇది మాత్రం పిల్లలు ఉన్న వాళ్ళు మ్యాండేటరీగా మీ ఇంట్లో ఉంచుకోవాలి, ఎందుకంటే పిల్లలకి అస్తమానం ఏదో ఒకటి వెదర్ చేంజ్ అవుతున్నప్పుడు కానీ లేదా బయటకు వెళ్తున్నప్పుడు కానీ కొంచెం టెంపరేచర్ అన్నది వస్తూ ఉంటుంది కదా. సో నేనైతే 2-3 బాటిల్స్ స్పేర్ పెట్టుకుంటాను. వీళ్ళు పిల్లలకి ఏదైనా అయ్యింది అని అంటే ప్రతిసారి చెప్పేది ఒకటే, పారాసిటమాల్ యూజ్ చేయండి అని చెప్పి. సో పారాసిటమాల్ అండ్ ఐబీప్రూఫెన్ ఉంచుకోండి పిల్లలు ఉన్న వాళ్ళందరూ, చాలా యూస్ఫుల్. ఏమన్నా ఎందుకంటే నైట్ టైం మనకి అవైలబిలిటీ లేదనుకోండి, ఫార్మసీస్ అనేవి ఎవ్రీ టైం ఓపెన్ చేసి ఉండవు. మ్యాక్సిమం ఇక్కడ నైట్స్ ఫార్మసీస్ అనేవి ఓపెన్లో ఉండవు మాకు. సో నేనైతే 2-3 క్యారీ చేసుకొని ఉంచుకుంటా ఎప్పుడు. సో ఇది వచ్చేసి 4 pound 50 అయింది, అంటే 450 rupees. అండ్ గార్లిక్, నార్మల్గా పప్పుల్లోకి పప్పు వేసుకుంటాం కదా, సో నాకు మ్యాండేటరీగా గార్లిక్ బాగా సేల్ అవుతుంది అండ్ మంచిది కదా హెల్త్కి. ఇది 4 pack వచ్చేసి 89 pence అనుకుంటా, అంటే 89 rupees. ఎక్స్పెన్సివ్ కదా, మన ఇండియాలో ఎంత ప్రైస్ ఉందో నాకు కామెంట్ చేయండి. సో గార్లిక్ వెదర్ చేంజ్ అయిన ప్రతిసారి థ్రాట్ ఇన్ఫెక్షన్ వస్తుంది అండ్ గొంతు నొప్పి వస్తూ ఉంటుంది. ప్రతిసారి వేడినీళ్ళు తాగాలన్నా కూడా నాకైతే వేడినీళ్ళు అంత ఇష్టం ఉండదు, సో నేను అంత తాగను. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఆపోజిట్ ఇండియా అనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకి అక్కడ డెలివరీ అయితే కనుక ప్రెగ్నెంట్ లేడీస్కి 3 months ఆర్ 6 months ఏదైతే పథ్యం ఉంటుందో అప్పుడు మనకి ఏం చెప్తారు, సజెస్ట్ చేస్తారంటే బాగా వేళ్ళు వాటర్ని మరిగించుకొని గోరువెచ్చని వాటర్ తాగమంటారు. కానీ ఇక్కడైతే కంప్లీట్లీ ఆపోజిట్. నేను ఆ సిచ్యువేషన్ ఫేస్ చేశాను, అంటే నాకు కూడా కూల్ వాటర్ వేడి నీళ్ళు అంటే అస్సలు ఇష్టం లేదు, కూల్ వాటరే చాలా బాగా తాగుతాను నేను. అండ్ ఎంత చల్లగా ఉన్నా మంచిగా తాగుతా, ఎంజాయ్ చేస్తూ. ఈవెన్ ఏ వెదర్ అయినా, చలికాలమైనా ఎండాకాలమైనా. అయితే నేను ఇక్కడ ఫేస్ చేసిన ఇష్యూ ఏంటంటే, మాకు ప్రెగ్నెన్సీ టైంలో మంచిగా ఒక జగ్లో అన్ని క్యూబ్స్ ఐస్ క్యూబ్స్ వేసి ఇచ్చేవాళ్ళు. సో ఇండియాకి ఇక్కడికి చాలా అంటే చాలా కొన్ని చాలా డిఫరెన్స్ ఉన్నాయి. సో అందుకని ఇది పర్చేజ్ చేద్దాం. కొంచెం ఈ మధ్య ఫేస్ ట్యాన్ పట్టేస్తుంది, సో సమ్మర్ కదా సన్ ఎఫెక్ట్ బాగా తగులుతూ ఉంటుంది ఫేస్కి. సో ఈ 3 పర్చేజ్ చేసా, లెట్స్ ట్రై, చూద్దాం ఎలా వర్కౌట్ అవుతుందో. ఈ 3 వచ్చేసి ఈచ్ 100 rupees పడింది. 3 రకాలు తీసుకున్నా. ఇవి ఇన్ కేసెస్ ఏమన్నా బాగుంది పనిచేస్తుంది అనుకుంటే కనుక షార్ట్ చేసి పెడతాను, దీని రివ్యూస్ కూడా పోస్ట్ చేస్తాను. సో ఇది 3 పర్చేస్ చేసా. సబ్బులు, అంతకుముందు నేను ఇండియాలో ఉన్నప్పుడు పర్టిక్యులర్గా ఒక్క సోపే యూజ్ చేసేదాన్ని. సో ఇక్కడికి వచ్చే ముందరు కూడా నేను కొన్ని బల్క్ ఆఫ్ సోప్స్ అనేది తెచ్చుకున్నాను. తర్వాత అమెజాన్లో దొరుకుతున్నా కానీ చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో ఇంకా ఆ ప్రైస్ను మానుకున్నాను, ఏది చీప్లో దొరికితే అదే యూజ్ చేసుకోవడం బెస్ట్ అని నాకు అర్థమైంది. చాలా విషయాలు అయితే నేర్చుకుంటున్నాం, మునుముందు మన జర్నీలో చాలా విషయాలు అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను. ఏమైనా ఇన్ఫర్మేటివ్ టిప్స్ ఏమైనా ఉన్నా కూడా మీకు చెప్తూ ఉంటాను. సో ఇది సోప్ 2 soaps వచ్చేసి నాకు 100 rupees పడినట్టుంది. ఈ సోప్ చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది స్మెల్ అదంతా, నాకు చాలా బాగా ఇష్టం. అండ్ ఇది ఓకే, మరీ అంత స్మెల్ ఏమి ఉండదు, బట్ ఓకే. ఇవి 4 soaps వచ్చేసి 1 pound 50. ఏది చూస్ చేసుకున్నా కొంచెం రీజనబుల్ ప్రైజెస్లోనే చూస్ చేసుకుంటాం, ఎందుకంటే మనకు వచ్చే ఆదాయ వ్యయాలు చాలా తక్కువ ఇక్కడ అందుకని. పేస్ట్లు, ఇక్కడ వీళ్ళు బ్రష్ చేసుకునే మనుషులు చాలా తక్కువ, ఎవరైనా చేసుకుంటున్నారు అని అంటే మన ఇండియన్సే.
సో మాకైతే మ్యాండేటరీగా కావాల్సిందే. సో నేను ఎప్పుడు ఏదైనా ఒక 4-5 అన్నవి పర్చేజ్ చేసుకొని ఉంచుకుంటాను, ఎందుకంటే డైలీ బేసిస్లో మనం వెళ్ళలేం కదా. ఆఫ్ వచ్చినప్పుడు కూడా కొంచెం ఇంట్లో టైం స్పెండ్ చేసి ఏదో ఒక ఇష్టమైన ఫుడ్ వండుకొని తిని ఎంజాయ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయ్యాయి, మన ఎండ 40-43 degrees ఉన్నా కూడా అంటే ఎండ ఫీల్ అవుతాము, కొంచెం స్వెట్టింగ్ అదంతా వస్తుంది. కానీ ఇక్కడ ఎండ ఏంటంటే డైరెక్ట్ సన్ రైజ్ మన మీద పడుతూ ఉంటుంది. సో బాగా అంటే బాగా తలనొప్పి వస్తుంది నాకు, అసలు లిటరల్గా బాయ్ అంటే సమ్మర్ రావాలని ఎదురు చూస్తాము, వచ్చిన తర్వాత ఏమో వంకలు వెతుకుతూ ఉంటాము అమ్మో ఎండ అని చెప్పి. అది ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసే ఇష్యూయే. సో ఈసారి అయితే 3 Colgate పేస్టులు తీసుకున్నాను. ఇది చీపే, అంటే కొన్ని కొన్ని ఏంటంటే ప్రైజెస్ వేరియన్స్ ఉంటుంది, ఒక్కొక్క స్టోర్లో ఒక్కొక్క ప్రైజెస్ ఉంటుంది. ఇదే పేస్ట్ నేను ఇంకొక ఇప్పుడు మారిసన్స్కో లేదు లిడిల్కో లేదా ఇంకా వేరే ఏమైనా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్న స్టోర్స్కి వెళ్ళాను అనుకోండి, అక్కడ వచ్చేసి 2 pound 99, 3 pound 99 అలా ఉంటుంది. సో మనం ఏంటంటే ఓపిక ఉంది అనుకుంటే 1-2 stores తిరిగితే దెన్ ఏది రీజనబుల్ ఏది ఎక్స్పెన్సివ్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇది వచ్చేసి నాకు ఈచ్ వన్ 100 rupees అలా పడినట్టుంది. సో ఓకే 100 rupees రీజనబులే. పారాసిటమాల్ ఐబి ప్రూఫెను, ఇక్కడ ఎవరిని అడిగినా కూడా ఇది నా ఎమోషన్ అని చెప్తారు, ఎందుకంటే చిన్న నొప్పి వచ్చినా హాస్పిటల్కి ఎన్హెచ్ఎస్కి కాల్ చేసినా ఏమైనా అపాయింట్మెంట్ అది ఇది అని బుక్ చేసుకున్నా ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఫస్ట్ పారాసిటమాల్ వేసుకున్నారా లేదా పారాసిటమాల్ వేసుకోండి అని అంటారు. సో అందుకే మాకు మోస్ట్లీ మేము జీపీల్ని నమ్ముకోము, ఈ పారాసిటమాల్ ఐబి ప్రూఫ్ ఎంతో కాలం గడుపుతాం. చిన్న నొప్పి ఇప్పుడు బాగా ఎడిక్ట్ అయిపోయాం కూడా మెడిసిన్స్కి, చిన్న నొప్పి వచ్చింది అనిపిస్తే పారాసిటమాల్ రెడీగా ఉంచుకుంటాం. చిన్నపిల్లలకైతే అది సిరప్ పారాసిటమాల్, మాకైతే టాబ్లెట్స్. సో యూకేలో వాళ్ళు నా వీడియో చూస్తుంటే కనుక పారాసిటమాల్ మీకు ఎంత ఎమోషనో, ఐబి ప్రూఫ్ ఎంత ఎమోషనో నాకు కామెంట్ చేయండి. ఇది నిన్న టేస్ట్ చేశాను, మా ఆఫీస్లో ఒక కొలీగ్ తను తీసుకొచ్చింది, తీసుకొచ్చి నేను ఫస్ట్ డబ్బా అండ్ అలోవీరా చూడగానే వద్దంటే వద్దన్నాను, అస్సలు ఇష్టం లేదు నాకు కష్టం నేను తాగడం అని చెప్పి. అందులోనూ కొత్త ప్రొడక్ట్స్ని ట్రై చేయాలంటే కొంచెం భయం వేస్తుంది నాకైతే. సో నిన్న కొంచెం టేస్ట్ చేసా, టేస్ట్ అయితే ఓకే ఓకే మేనేజ్ చేయొచ్చు, మరీ అంత బ్యాడ్ వరస్ట్గా ఏం లేదు, చాలా బాగుంది. నాకు నిన్న తాగాను కాబట్టి నాకు నచ్చింది అనిపించింది. లక్కీగా ఈరోజు ఆ స్టోర్కి వెళ్తే నాకు దొరికింది అక్కడ. నేనైతే మ్యాంగో ఫ్లేవర్ అండ్ అలోవీరా విత్ కోకోనట్ వాటర్ బాగానే ఉంది, చక్కగా ఇది పల్ప్స్ వచ్చాయి లోపల. సో వాటర్ కంటెంట్ ఎక్కువ తాగట్లేదు, తాగలేకపోతున్నాము వాటర్ అనిపిస్తే కనుక. ఇది కొంచెం తక్కువ ప్రైజే ఉంది, 65 rupees 75. నేను ఇండియన్ మెజారిటీ నా వీడియోస్ ఇండియన్స్ చూస్తున్నారు కాబట్టి సో నేను ప్రైజెస్ అనేవి కొంచెం మన ఇండియన్ కరెన్సీలో మెన్షన్ చేసిన, ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఈక్వల్ టు 65 rupees అని అంటే తెలుసు కదా 65 pence. సో అందుకు ఇదైతే ఓకే. ఒకవేళ మీరు వాటర్ ఎక్కువ తీసుకోవట్లేదు అనుకుంటే కనుక ట్రై చేయండి, బాగానే ఉంది. సో వాటర్ బదులు ఇది వాటరే కదా, సో అది. అండ్ మా ఇంట్లో క్లీనింగ్కి సంబంధించిన వస్తువులు ఎన్ని ఉంటాయంటే అన్ని ఉంటాయి, కొంటాము క్లీనింగ్ చేస్తామా లేదా అన్నది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఒక కబోర్డ్ మొత్తం ఇంటికి సంబంధించిన క్లీనింగ్ వస్తువులతోనే నిండిపోయింది, టైం ఉంటే కనుక నేను అది కూడా ఒకసారి షార్ట్ చేసి చూపిస్తాను. అండ్ కానీ క్లీన్ చేయడానికి మాత్రం బాడీ సహకరించట్లేదు అది. మీకైతే ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎండాలి కదా సో మ్యాండేటరీగా ఐస్ క్రీమ్స్తో నింపుకోవాలి ఫ్రిడ్జ్ అంతా, లేదు అని అంటే కొంచెం కష్టం, ఈ ఎండలకి తట్టుకోలేకపోతున్నాము. కానీ దాన్ని భర్తీ చేస్తూ ఈవినింగ్ టైంలో వర్షం కూడా పడుతుంది మాకు. మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటే కనుక ఆ టాపిక్ దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఏంటి అన్నది కామెంట్ చేస్తే కనుక నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు లేదా మీ కామెంట్ చూసి నాకు నిజంగా టైం కుదిరినప్పుడు నేను ఆ బ్లాగ్ అనేది చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. అండ్ ముందు ఇంకా మంచి వీడియోస్
మంచి కంటెంట్తో మేము ముందుకుంటాను. అంతవరకు బాయ్ మరి, సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.